మహారాష్ట్ర రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనను రెచ్చగొడుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేస్తున్న ప్రకటనలు శివసేనను మరింత రెచ్చగొడుతున్నాయి. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఫడ్నవీస్ చేసిన ప్రకటన తన సొంతమా లేక అమిత్ షా ఢిల్లీ నుంచి నడిపిస్తున్న మంత్రాంగమా? దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరిన్ని చిక్కుముళ్లు పడుతున్నాయి. ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా కూటమిలో విభేదాల కారణంగా కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ఇరుపక్షాల నేతల మాటలు తూటాలు ప్రయోగంతో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం అధికారాలు, బాధ్యతలు చెరిసగం పంచుకోవాల్సిందే అన్న శివసేన డిమాండ్ను బీజేపీ తోసిపుచ్చింది. అటువంటి హామీ ఏదీ ఇవ్వలేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. ఈరోజు నిర్వహించే శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ బీజేపీ పక్షనేతగా ఎన్నికవుతారు. ఆ వెంటనే గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు బీజేపీ నేతలు. ఈరోజు ముంబై వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బీజేపీ చీఫ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పనుల ఒత్తిడి కారణంగా మహారాష్ట్ర బాధితుల్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరో మంత్రికి అప్పగించారాయన. ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకివ్వడానికి నిరాకరించడం, చెరిసగం అధికారాలు అన్న ఒప్పందమే లేదని ఫడ్నవీస్ చెప్పడంతో ఆయనతో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే. మరోవైపు అమిత్ షా టూర్ రద్దు కావడంతో బీజేపీ నాయకుల్లో మరింత ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు దక్కడం పెద్ద విశేషం కాదు. బీజేపీ టికెట్లు రాక రెబల్స్గా పోటీ చేసిన 17 మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇప్పుడు వారందరినీ ఫడ్నవీస్ మచ్చిక చేసుకుంటున్నారు. అదే సమయంలో 45 మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే ఒక బాంబు పేల్చారు. కాగా కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు నిజంగానే తమ పార్టీ అధినేత పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదిత్య థాక్రే కోసం బీజేపీతో కయ్యం పెట్టుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని, అందుకే అవసరమైతే జంప్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే శివసేన గనక ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతిస్తాయనే వార్తలు కూడా ముంబైలో హల్చల్ చేస్తున్నాయి. నేనంటే నేనే మరిన్ని చిక్కుముళ్ళు, మాటల తూటాలతో బీజేపీ, శివసేన మధ్య మరింత ముదురుతున్న విభేదాలు, శివసేనను రెచ్చగొడుతున్న కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన చెరిసగం అధికారాల వాదన్ను తోసిపుచ్చిన ఫడ్నవీస్, 5 ఏళ్లు పూర్తి కాలం తానే సీఎంగా ఉంటానంటున్న ఫడ్నవీస్ సొంత ప్రకటన, ఢిల్లీ నుంచి అమిత్ షా నడిపిస్తున్న మంత్రాంగమా? మహారాష్ట్ర పాలిటిక్స్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కావాల్సిన మెజారిటీ అటు రెండు మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనకు ఉన్నా కానీ దాదాపు 7 రోజుల నుంచి ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ రాలేదు. బీజేపీ మేమే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తాం, మేము ఇచ్చిన పోర్ట్ఫోలియోలు తీసుకోవాలని శివసేన చెప్తుంటే శివసేన మాత్రం అలా కుదరదు, 50-50 ఫార్ములా ఏదైతే ముందుగా అనుకున్నామో ఆ ఫార్ములా పాటు ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ బెర్త్లో కూడా 50% కేబినెట్ బెర్త్లు, అందులో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు కూడా మాకు ఇవ్వాలని శివసేన పెట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది. దీన్ని సర్దుమనగడానికి రావాల్సిన అమిత్ షా ఈ రోజు ముంబై పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన అమిత్ షా ఈ రోజు రావట్లేదు. మరోపక్క బీజేపీ మాత్రం శివసేన గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే సైలెంట్ గా ఉంచిందో అదే విధంగా ఉంచారు కూడా ఉంచాలనే ప్రణాళికలో భాగంగా 5 ఏళ్లు తామే ముఖ్యమంత్రి అని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ రోజు ఎల్పీ సమావేశం కూడా నిర్వహించుకున్నారు. ఎల్పీ సమావేశం అనంతరం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా పిలుస్తున్నారు. అయితే బీజేపీ అనుకుంటుంది ఖచ్చితంగా శివసేనకి ఇంకొక ఆప్షన్ లేదు, ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా తమకు ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందనే ఒక అంచనాతోటి బీజేపీ ఉంది. అందుకే ఎవరు పట్టు వదలడం లేదు. ఎస్ అగస్త్యా,